हाय फ्रेंड्स, वेलकम टू ललित प्रिया स्टडी सर्किल। मनम ई वीडियो मल्टिपल चॉइस क्वेश्चन चूद्दाम सचिवालय जॉब्स कोसम। नेनु ई वीडियो 60 क्वेश्चन चेयडम जरिगिंदी। एमेम टॉपिक्स तीसुकोवडम जरिगिंदंटे करंट अफेयर्स फिब्रवरी की संबंधिंचिनवि, जनरल साइंस, साइंस एंड टेक्नोलॉजी, एपी ज्योग्राफी 73 एंड 74 अमेंडमेंट्स। स्किप चेयकुंडा ई वीडियो चूडंडी कंप्लीट गा। क्वेश्चन नंबर 1, ఐబాక్స్ అని పిలువబడే ప్రత్యేకమైన సెల్ఫ్ సర్వీస్ డెలివరీ సదుపాయాన్ని ఏ బ్యాంక్ ప్రారంభించింది? ఆప్షన్స్ ఆర్ హెచ్డిఎఫ్సి, ఎస్బీఐ, ఐసిఐసిఐ, యాక్సిస్ బ్యాంక్. ఆన్సర్ ఇస్ ఐసిఐసిఐ. క్వశ్చన్ నెంబర్ 2, సంప్రీత్ 9 2020 ఏ రాష్ట్రంలో జరుగుతుంది? ఆప్షన్స్ ఆర్ ఉత్తరాఖండ్, తమిళనాడు, మేఘాలయ, పంజాబ్. ఆన్సర్ ఇస్ మేఘాలయ. క్వశ్చన్ నెంబర్ 3, నార్థరన్ కమాండ్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? ఆప్షన్స్ ఆర్ గిరీష్ చంద్, వైకే జోషి, ఉదయ్ భాస్కర్, గోపాల్ సింగ్. ఆన్సర్ ఇస్ వైకే జోషి. క్వశ్చన్ నెంబర్ 4, ఇండియన్ కోస్ట్ గార్డ్ డే ఎప్పుడు జరుపుకుంటారు? ఆప్షన్స్ ఆర్ February 3rd, February 2nd, February 1st అండ్ February 4th. ఆన్సర్ ఇస్ February 1st. క్వశ్చన్ నెంబర్ 5, దేశంలో మొట్టమొదటి ఫ్రూట్ రైల్ అనంతపురం జిల్లా నుండి ఏ నగరం వరకు ప్రయాణించనుంది? ఆప్షన్స్ ఆర్ ముంబై, చెన్నై, కోల్కత్తా, న్యూఢిల్లీ. ఆన్సర్ ఇస్ ముంబై. క్వశ్చన్ నెంబర్ 6, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ సిబిఐసి చైర్మన్గా ఎవరిని నియమించారు? ఆప్షన్స్ ఆర్ సంతోష్ దావల్ ఎన్, వినోద్ కుమార్ ఎం, కిరణ్ కుమార్ ఎస్, అజిత్ కుమార్ ఎం. ఆన్సర్ ఇస్ ఎం అజిత్ కుమార్. క్వశ్చన్ నెంబర్ 7, గ్రీన్ కేటగిరీ పరిశ్రమలు క్రింద పనిచేస్తున్న సంస్థలకు కార్యకలాపాలు ప్రారంభించడానికి ప్రభుత్వం నుండి వేగంగా అనుమతులు పొందేలా డైరెక్ట్ సిటీఓ అనే కొత్త చెరువను ప్రారంభించిన రాష్ట్రం? ఆప్షన్స్ ఆర్ తమిళనాడు, కేరళ, రాజస్థాన్, గుజరాత్. ఆన్సర్ ఇస్ తమిళనాడు. క్వశ్చన్ నెంబర్ 8, వార్షిక దక్షిణాసియా సదస్సు యొక్క 12వ ఎడిషన్ న్యూఢిల్లీలో దీన్ని ఎవరు ప్రారంభించారు? ఆప్షన్స్ ఆర్ శ్రీ నరేంద్ర మోడీ, శ్రీ అమిత్ షా, శ్రీ ప్రకాష్ జవదేకర్, శ్రీ రాజ్నాథ్ సింగ్. ఆన్సర్ ఇస్ శ్రీ రాజ్నాథ్ సింగ్. క్వశ్చన్ నెంబర్ 9, ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం UNDP ప్రకారం స్థిరమైన వృద్ధి లక్ష్యాల్లో దేశంలో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది? ఆప్షన్స్ ఆర్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, కర్ణాటక. ఆన్సర్ ఇస్ తెలంగాణ. క్వశ్చన్ నెంబర్ 10, గత ఏడాది ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా శోధించిన ఆహార పదార్థం ఏంటి? భారతీయ ఆహార పదార్థం ఏది? ఆప్షన్స్ ఆర్ రైస్, చికెన్ బిర్యానీ, ఫిష్ కర్రీ, మటన్ కర్రీ. ఆన్సర్ ఇస్ చికెన్ బిర్యానీ. క్వశ్చన్ నెంబర్ 11, ఉడాన్ పథకానికి మద్దతుగా 2025 నాటికి ఎన్ని విమానాశ్రయాలను అభివృద్ధి చేయనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు? ఆప్షన్స్ ఆర్ 100, 120, 130, 150. ఆన్సర్ ఇస్ 100. క్వశ్చన్ నెంబర్ 12, నాగోబా జాతర పండగ ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? ఆప్షన్స్ ఆర్ ఒడిస్సా, తెలంగాణ, కర్ణాటక, గుజరాత్. ఆన్సర్ ఇస్ తెలంగాణ. క్వశ్చన్ నెంబర్ 13, నేపాల్ భారతదేశ తదుపరి రాయబారిగా ఎవరిని నియమించారు? ఆప్షన్స్ ఆర్ సంతోష్ నందా, కిరణ్ లాల్, వినయ్ మోహన్ క్వాత్రా, గోపాల్ ద్వివేది. ఆన్సర్ ఇస్ వినయ్ మోహన్ క్వాత్రా. క్వశ్చన్ నెంబర్ 14, భారత వైమానిక దళానికి చెందిన ఏ విమానాన్ని 10% మిశ్రమ భారతీయ బయోజెట్ ఇంధనంతో విజయవంతంగా ప్రయోగించబడింది? 10% మిశ్రమ భారతీయ బయోజెట్
ఇంధనంతో విజయవంతంగా ప్రయోగించబడింది. ఆప్షన్స్ ఆర్ AN-32, AN-33, AN-34, AN-35. ఆన్సర్ ఇస్ AN-32. క్వశ్చన్ నెంబర్ 15. ఎడారి మిడతల దాడి వల్ల జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించిన దేశం ఏది? ఆప్షన్స్ ఆర్ ఇండియా, శ్రీలంక, పాకిస్తాన్, జర్మనీ. ఆన్సర్ ఇస్ పాకిస్తాన్. క్వశ్చన్ నెంబర్ 17. సాధారణంగా ఆడవారి యొక్క కంఠస్వరం యొక్క స్థాయిత్వం అంటే పిచ్ ఎలా ఉంటుంది అని. ఆన్సర్ సార్, మగవారి కన్నా ఎక్కువ, మగవారి కన్నా తక్కువ, మగవారి కన్నా కొంచెం తక్కువ, మగవారితో సమానం. ఆన్సర్ ఈస్ మగవారి కన్నా ఎక్కువ. క్వశ్చన్ నెంబర్ 17. డాప్లర్ ఫలితం యొక్క అనువర్తనం కానిది. ఆప్షన్ సార్, వాహనాల వేగమును లెక్కించే స్పీడ్ గన్ అనే పరికరం పనిచేయుట, తుఫాన్ల ఉనికిని ముందుగా తెలుసుకొనుటకు, సూర్యుని ఆత్మభ్రమణ దిశ శనిగ్రహం చుట్టూ ఉన్న రంగుల వలయాలను తెలుసుకోవడానికి, శరీరంలోని ఎముకలను పరిశీలించుటకు. ఆన్సర్ ఇస్ తుఫాన్ల ఉనికిని ముందుగా తెలుసుకొనుటకు. క్వశ్చన్ నెంబర్ 18. కాంతి కిరణాలు ఏ తరంగాల రూపంలో ప్రయాణిస్తాయి? ఆప్షన్ సార్, అనుదైర్ఘ్య తరంగాలు, తిర్యక్ తరంగాలు, యాంత్రిక తరంగాలు, స్థావర తరంగాలు. ఆన్సర్ ఇస్ తిర్యక్. క్వశ్చన్ నెంబర్ 19. అతి నీల లోహిత కిరణాలను చూడగలిగే జీవి. ఆన్సర్, ఏనుగులు, కుక్కలు, గబ్బిలాలు, తేనెటీగలు. ఆన్సర్ ఇస్ తేనెటీగలు. క్వశ్చన్ నెంబర్ 20. వేలిముద్రలను గుర్తించడానికి ఉపయోగించే కాంతి తరంగాలు ఏవి? ఆప్షన్ సార్, అతి నీల లోహిత కాంతి, పరారుణ కాంతి, మైక్రో తరంగాలు, గామా తరంగాలు. ఆన్సర్ ఇస్ అతి నీల లోహిత కాంతి. క్వశ్చన్ నెంబర్ 21. కెమెరాలో ఉండే ఏ భాగం మానవ నేత్ర పటలం లాగా పనిచేస్తుంది? ఆప్షన్ సార్, కటకం, ఫిల్మ్, ద్వారం, ఫ్లాష్. ఆన్సర్ ఇస్ ఫిల్మ్. క్వశ్చన్ నెంబర్ 22. హోలోగ్రఫీ అనున్నది దేనిని తెలియజేస్తుంది? ఆప్షన్ సార్, ఏకతల ఫోటోగ్రఫీ, ద్విమితీయ ఫోటోగ్రఫీ, త్రిమితీయ ఫోటోగ్రఫీ, సమకోణ ఫోటోగ్రఫీ. ఆన్సర్ ఈస్ త్రిమితీయ ఫోటోగ్రఫీ. క్వశ్చన్ నెంబర్ 23. సబ్బు బుడగ వివిధ రంగులు ఏర్పడడానికి కారణం? ఆప్షన్ సార్, వ్యతికరణం, బహుళ వక్రీభవనం మరియు ధ్రువణం, వక్రీభవనం మరియు ధ్రువణం, ధ్రువణం మరియు వ్యతికరణం. ఆన్సర్ ఈస్ వ్యతికరణం. క్వశ్చన్ నెంబర్ 24. టీవీ యొక్క రిమోట్ కంట్రోల్ యందు ఏ కిరణాలు ఉపయోగిస్తారు? ఆప్షన్ సార్, పరారుణ కిరణాలు, అతి నీలలోహిత కిరణాలు, గామా కిరణాలు, రాడార్ కిరణాలు. ఆన్సర్ ఈస్ పరారుణ కిరణాలు. క్వశ్చన్ నెంబర్ 25. దంత వైద్యులు ఉపయోగించు దర్పణం ఏది? ఆప్షన్ సార్, పుటాకార దర్పణం, కుంభాకార దర్పణం, సమతల దర్పణం, స్థూపాకార దర్పణం. ఆన్సర్ ఈస్ పుటాకార దర్పణం. క్వశ్చన్ నెంబర్ 26. చంద్రుని నుండి పరావర్తనం చెందిన కాంతి కిరణాలు భూమికి చేరుటకు పట్టుకాలం? ఆప్షన్ సార్, 1 సెకండ్, 8 సెకండ్స్, 8 నిమిషాలు, 1 నిమిషం. ఆన్సర్ ఈస్ 1 సెకండ్. క్వశ్చన్ నెంబర్ 27. సముద్రం నీలిరంగులో కనపడడానికి కారణం? ఆప్షన్ సార్, ఎక్కువ లోతు, నీలిరంగు కాంతి పరావర్తనం, నీరు నీలిరంగులో ఉంటుంది, ఊర్ధ్వ పొర మాత్రమే. ఆన్సర్ ఈస్ నీలిరంగు కాంతి పరావర్తనం. క్వశ్చన్ నెంబర్ 28. సర్ సివి రామన్ తన రామన్ ఫలిత నిరూపణకు సిద్ధాంతంపై ఆధారపడ్డారు. ఆప్షన్ సార్, కణ సిద్ధాంతం, క్వాంటం సిద్ధాంతం, తరంగ సిద్ధాంతం, విద్యుత్ అయస్కాంత తరంగ సిద్ధాంతం. ఆన్సర్ ఈస్ విద్యుత్ అయస్కాంత తరంగ సిద్ధాంతం. క్వశ్చన్ నెంబర్ 29. పిల్లన గ్రోవి, విజిల్, రేడియో పనిచేయు ధర్మం? ఆన్సర్ సార్, ప్రతిధ్వని, అనునాదం, డాప్లర్ ప్రభావం, సోనార్. ఆన్సర్ ఈస్ అనునాదం. క్వశ్చన్ నెంబర్ 30. మునిగిపోయిన వస్తువుల ఉనికిని కనుగొనడానికి తోడ్పడే పరికరం?
ఆప్షన్స్ ఆర్ సోనార్, రాడార్, టెలిస్కోప్, కాలిడిస్కోప్. ఆన్సర్ ఇస్ సోనార్. క్వశ్చన్ నెంబర్ 31. భారత ప్రభుత్వం నుండి ఇండియన్ సైన్స్ అవార్డు పొందిన మొదటి వ్యక్తి. ఆప్షన్స్ ఆర్ వెంకట్రామన్, సిఎన్ఆర్ రావు, అబ్దుల్ కలాం, హోమీ బాబా. ఆన్సర్ ఇస్ సిఎన్ఆర్ రావు. క్వశ్చన్ నెంబర్ 32. క్రింది వాన్లో శాంతి స్వరూప్ భట్నాగర్ గురించి సరైనవి. ఆప్షన్స్ ఆర్ ఫోక్రాన్ అనుపరీక్షలు కీలక పాత్ర, గొప్ప గణిత శాస్త్రవేత్త, సిఎస్ఐఆర్ మొదటి వ్యవస్థాపక డైరెక్టర్, నక్షత్రాల పరిణామాలపై విశ్లేషణ. ఆన్సర్ ఇస్ సిఎస్ఐఆర్ మొదటి వ్యవస్థాపక డైరెక్టర్, శాంతి స్వరూప్ భట్నాగర్. క్వశ్చన్ నెంబర్ 33. ఇండియన్ న్యూటన్ ఎవరు? ఆప్షన్స్ ఆర్ బ్రహ్మగుప్తుడు, వరాహమిహిరుడు, అబ్దుల్ కలాం, ఆర్యభట్ట. ఆన్సర్ ఇస్ బ్రహ్మగుప్తుడు. క్వశ్చన్ నెంబర్ 34. ఫోక్రాన్ 2 అనుపరీక్షలో కీలక పాత్ర వహించిన వారు. ఆప్షన్స్ ఆర్ అబ్దుల్ కలాం, విక్రమ్ సారాభాయ్, సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్, రాజా రామన్న. ఆన్సర్ ఇస్ అబ్దుల్ కలాం. క్వశ్చన్ నెంబర్ 35. మొక్కల్లో అత్యంత క్రియవంతంగా కణ విభజన జరిగే ప్రాంతం. ఆప్షన్స్ ఆర్ కాండం, పత్రాలు, వేర్లు, ఫలాలు. ఆన్సర్ ఇస్ కాండం. క్వశ్చన్ నెంబర్ 36. ఫాదర్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ ఇన్ ఇండియాగా ప్రసిద్ధి చెందిన వారు ఎవరు? ఆన్సర్ ఇస్ సిఎన్ఆర్ రావు, ఎంజికే మీనన్, హోమీ బాబా, అబ్దుల్ కలాం. ఆన్సర్ ఇస్ హోమీ బాబా. క్వశ్చన్ నెంబర్ 37. టమాటో రంగు కారణం. ఆప్షన్స్ ఆర్ కెరిటినాయిడ్స్, విటమిన్స్, ఖనిజ లవణాలు, ఫ్లావనాయిడ్స్. ఆన్సర్ ఇస్ కెరోటినాయిడ్స్. క్వశ్చన్ నెంబర్ 38. మెదడు యొక్క బరువు. ఆప్షన్స్ ఆర్ 1400 గ్రాములు, 1000 గ్రాములు, 1200 గ్రాములు, 800 గ్రాములు. ఆన్సర్ ఇస్ 1400 గ్రాములు. క్వశ్చన్ నెంబర్ 39. కాఫీ విత్తనాల్లో తినే భాగంగా దేన్ని ఉపయోగిస్తారు? ఆప్షన్స్ ఆర్ టపేటం, జాపత్రి, కారంకుల్, పరిచ్ఛేదము. ఆన్సర్ ఇస్ పరిచ్ఛేదము. క్వశ్చన్ నెంబర్ 40. ట్రకోమో అనే వ్యాధి ఏ భాగానికి కలుగును? ఆప్షన్స్ ఆర్ హృదయం, మెదడు, ఊపిరితిత్తులు, కళ్ళు. ఆన్సర్ ఇస్ కళ్ళు. క్వశ్చన్ నెంబర్ 41. భారతదేశ విస్తీర్ణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విస్తీర్ణం ఎంత శాతాన్ని కలిగి ఉంటుంది? ఆప్షన్స్ ఆర్ 5.8%, 5.6%, 4.86%, 4.96%. ఆన్సర్ ఇస్ 4.86%. క్వశ్చన్ నెంబర్ 42. ఆంధ్రప్రదేశ్లో జనాభా పరంగా అతిపెద్ద జిల్లా ఏది? ఆప్షన్స్ ఆర్ విశాఖపట్నం, పశ్చిమ గోదావరి జిల్లా, తూర్పుగోదావరి జిల్లా, గుంటూరు జిల్లా. ఆన్సర్ ఇస్ తూర్పుగోదావరి జిల్లా. క్వశ్చన్ నెంబర్ 43. ఆంధ్రప్రదేశ్తో మొత్తం ఎన్ని రాష్ట్రాలు సరిహద్దులు కలిగి ఉన్నాయి? ఆప్షన్స్ ఆర్ 3, 4, 5, 6. ఆన్సర్ ఇస్ 5. క్వశ్చన్ నెంబర్ 44. ఆంధ్రప్రదేశ్లో పొడవైన తీరరేఖ గల జిల్లా ఏది? ఆప్షన్స్ ఆర్ నెల్లూరు, శ్రీకాకుళం, తూర్పుగోదావరి, ప్రకాశం. ఆన్సర్ ఇస్ శ్రీకాకుళం. క్వశ్చన్ నెంబర్ 45. ఆంధ్రప్రదేశ్లో తక్కువ పొడవైన తీరరేఖ గల జిల్లా ఏది? ఆప్షన్స్ ఆర్ విజయనగరం, పశ్చిమ గోదావరి జిల్లా, తూర్పుగోదావరి జిల్లా, విశాఖపట్నం. ఆన్సర్ ఇస్ పశ్చిమ గోదావరి జిల్లా, తక్కువ పొడవైన తీరరేఖ గల జిల్లా. క్వశ్చన్ నెంబర్ 46. కర్ణాటకతో సరిహద్దు గల జిల్లాలు ఏవి? ఆప్షన్స్ ఆర్ కర్నూలు, అనంతపురం, చిత్తూరు, పైవన్నియు. ఆన్సర్ ఇస్ పైవన్నియు, అంటే కర్నూలు, అనంతపురం, చిత్తూరు, మూడు కూడా. క్వశ్చన్ నెంబర్ 47. స్వతంత్ర భారతదేశంలో భాషా ప్రాతిపదికన ఏర్పడిన మొదటి రాష్ట్రం ఏది? ఆప్షన్స్ ఆర్ ఆంధ్రప్రదేశ్, ఆంధ్ర రాష్ట్రం, ఒరిస్సా, గుజరాత్. ఆన్సర్ ఇస్ ఆంధ్ర రాష్ట్రం. క్వశ్చన్ నెంబర్ 48. రాష్ట్రాల పునర్విభజన సంఘాన్ని ఎప్పుడు చేశారు? ఆప్షన్స్ ఆర్ 1953 డిసెంబర్ 23, 1955 డిసెంబర్ 22, 1953 సెప్టెంబర్ 30, 1955 సెప్టెంబర్ 30. ఆన్సర్ ఇస్ 1953 డిసెంబర్ 23.
క్వశ్చన్ నెంబర్ 49. రాజమండ్రి శిలలో ప్రధానంగా లభ్యమవుతున్న ఖనిజాలు. ఆప్షన్స్ ఆర్ బీచ్ సాండ్స్, పెట్రోలియం మరియు సహజ వాయువు, మోనోజైట్, కాపర్ అండ్ జింక్. ఆప్షన్స్ ఆర్ పెట్రోలియం మరియు సహజ వాయువు. క్వశ్చన్ నెంబర్ 50. డాల్ఫిన్ నోస్ గల జిల్లా ఏది? ఆప్షన్స్ ఆర్ విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, శ్రీకాకుళం. ఆన్సర్ ఇస్ విశాఖపట్నం. క్వశ్చన్ నెంబర్ 51. మన దేశంలో పంచాయతీరాజ్ సంస్థలు వ్యవహారాలను పరిరక్షించే అత్యున్నత వ్యవస్థ ఏది? ఆప్షన్స్ ఆర్ గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ, ఆర్థిక మంత్రిత్వ శాఖ, కేంద్ర పట్టణ అభివృద్ధి శాఖ, ప్రణాళికా మండలి. ఆన్సర్ ఇస్ గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ. క్వశ్చన్ నెంబర్ 52. నేషనల్ ఎక్స్టెన్షన్ సర్వీస్ పథకాన్ని ఏ సంవత్సరాల్లో ప్రారంభించారు? ఆప్షన్స్ ఆర్ 1952, 1953, 1954, 1951. ఆన్సర్ ఇస్ 1953. క్వశ్చన్ నెంబర్ 53. మన సమాఖ్య విధానాన్ని అనుసరించి స్థానిక ప్రభుత్వం ఏ జాబితాలోకి వస్తుంది? ఆప్షన్స్ ఆర్ ఉమ్మడి జాబితా, కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఏది కాదు. ఆన్సర్ ఇస్ రాష్ట్ర జాబితా. క్వశ్చన్ నెంబర్ 54. మన దేశంలో పంచాయతీరాజ్ వ్యవస్థని తొలిసారిగా ప్రారంభించిన రాష్ట్రం ఏది? ఆప్షన్స్ ఆర్ కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్. ఆన్సర్ ఇస్ రాజస్థాన్. క్వశ్చన్ నెంబర్ 55. అశోక్ మెహతా కమిటీ జనతా ప్రభుత్వం ఏ సంవత్సరంలో ఏర్పరిచింది? ఆప్షన్స్ ఆర్ 1978, 1979, 1977, 1980. ఆన్సర్ ఇస్ 1977. క్వశ్చన్ నెంబర్ 56. ఆంధ్రప్రదేశ్ ఏ సంవత్సరంలో పంచాయతీరాజ్ విధానాన్ని ప్రారంభించింది? ఆప్షన్స్ ఆర్ 1959, 1956, 1955, 1957. ఆన్సర్ ఇస్ 1959. క్వశ్చన్ నెంబర్ 57. జీవీకే రావు కమిటీని ఏ సంవత్సరంలో ప్రారంభించారు? ఆప్షన్స్ ఆర్ 1984, 1985, 1987, 1983. ఆన్సర్ ఇస్ 1985. క్వశ్చన్ నెంబర్ 58. రాజీవ్ గాంధీ ప్రభుత్వం 1986లో పంచాయతీరాజ్ సంస్థలపై నియమించిన కమిటీ ఏది? ఆప్షన్స్ ఆర్ సంతానం కమిటీ, జీవీకే రావు కమిటీ, ఎల్ఎం సింఘ్వీ కమిటీ, హనుమంతరావు కమిటీ. ఆన్సర్ ఇస్ ఎల్ఎం సింఘ్వీ కమిటీ. క్వశ్చన్ నెంబర్ 59. 73వ రాజ్యాంగ సవరణ చట్టం భారత రాజ్యాంగంలోని ఏ విభాగానికి చేర్చబడింది? ఆప్షన్స్ ఆర్ పార్ట్ 9, పార్ట్ 10, పార్ట్ 11, పార్ట్ 12. ఆన్సర్ ఇస్ పార్ట్ 9. క్వశ్చన్ నెంబర్ 60. భారత రాజ్యాంగంలోని ఏ అధికరణం ప్రభుత్వం గ్రామ పంచాయతీలను నిర్వహించాలని నిర్దేశిస్తుంది? ఆప్షన్స్ ఆర్ అధికరణం 24, అధికరణం 22, అధికరణం 19, అధికరణం 40. ఆన్సర్ ఇస్ అధికరణం 40. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ మై ఛానల్.